ആകാശവാണി ആദിലാബാദ് 90.2 FM മനസ്സു നിണ്ട കിസാൻ വാണി. ఇది కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమము. రైతన్నలకి విత్తనం విత్తుట నుంచి అయితే పంట చేతికి వచ్చేదాకా వ్యవసాయంకు సంబంధించిన అన్ని విషయాలు తెలుగులో చెప్పే కార్యక్రమము కిసాన్ వాణి. కిసాన్ వాణిలో ఇవాళ పెరటికోళ్ల పెంపకం వల్ల అదనపు ఆదాయం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ జి శివచరణ్తో ముచ్చట. రైతు అంతరంగంలో పత్తి సోయాబీన్ సాగు చేస్తున్న బజారత్నూర్ మండలం అందుగుడ గ్రామానికి చెందిన బేలే శంకర్తో ముచ్చటుంటది. వాతావరణ సూచన. జిల్లాలో రాబోయే 24 గంటల్లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కావచ్చు. గాలిలో తేమ 49% వరకు ఉండగలదు. వాతావరణ సూచన విన్నారు. हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए. संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है. अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा. बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा. योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान. अब आपकी है बारी. नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण. फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण. प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच. कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत సర్కార్. మీరు ట్యూన్ చేసింది 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమము. పెరటి కోళ్ల పెంపకం వల్ల ఎలా ఆదాయాన్ని పొందాలి, ఈ అంశాలని చెప్పుకొస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ జి శివచరణ్. ఆయనతో ముచ్చట పెట్టింది కేలనిన్. पुतला बोल रहे पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है. और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी. माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहाँ, पर हम तो सब यही डाले हैं. सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं. सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहा है, धूप में बाल सफेद नहीं किए हैं. ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा. माटी से प्रेम की परंपरा है परंपरागत खेती. नमस्कार मंडी. అయితే పెరటి కోళ్ల పెంపకం అనేది ఏ రకంగా కొనసాగుతున్నది, ఈ కృషి విజ్ఞాన కేంద్రం ఏ రకమైన తోడ్పాటును ఈ కార్యక్రమాన్ని తీసుకోవడంలో పోషిస్తున్నది, వాటికి సంబంధించిన విషయాలు చెప్తారా? అయితే ఈ పెరటి కోళ్ల పెంపకం ఎక్కువగా ఏంటంటే ఈ గ్రామీణ ప్రాంతాలలో మనం ఎక్కువ చూస్తూ ఉన్నాము. ఈ మధ్య ఈ మాంసాహార వినియోగం కూడా పెరుగుతున్నది, కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో ఇది ఒక రకంగా అదనపు ఆదాయంగా ఉపయోగపడుతుంది. మరొకటి ఏంటంటే వాళ్ళకు కూడా తినడానికి గుడ్ల రూపంలో కానీ మాంసం రూపంలో కానీ పోషక విలువలు కలిగిన ఆహారం అనేది వాళ్ళకు ఒకటి సమకూర్చబడుతుంది. రెండవది ఏంటంటే దీంట్లో ఎక్కువ గ్రామీణ మహిళలు వ్యవసాయ పనులకు వెళ్తారు, కాబట్టి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు, వాళ్ళ ఇంటి దగ్గరనే మళ్ళీ వాళ్ళకు పెరటి తోటలు కూడా ఉన్నాయి, కిచెన్ గార్డెన్స్, సో అట్లాంటివి ఉంటాయి. కాబట్టి అందులోనే ఎదుర్కొంటూ ఒక ఇంటికి
10 నుంచి 15 కోళ్ళు పెంచడం అనేది పెద్ద సమస్యం కాదు. అందరు కూడా పెంచుకుంటున్నారు. మన గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే చాలా మందికి ఉన్నాయి. ఎక్కువ మంది ఏంటంటే ఒక 4-5 పెట్టుకుంటారు. అట్లా కాకుండా ఏంటంటే మన కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కూడా గత కొన్ని సంవత్సరాల నుండి 450 కుటుంబాలకు దాదాపు మనము ప్రత్యక్షం వాళ్ళకి ఒక కుటుంబానికి 10 కోళ్ళ చొప్పున ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఏంటంటే దాన్ని ఏ విధంగా చూసుకోవాలని అక్కడ గ్రామంలో ఉన్న ఏమైనా సమస్యలు వచ్చినా కానీ వాటికి కూడా అంటే మనం ఇచ్చిన కోళ్ళు కూడా నెల వయసు కలిగి ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ దానికి వ్యాక్సిన్ కానీ ఇలాంటివన్నీ చేసి ఉంటాయి. ఆ కోళ్ళు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు దాన్ని పెంచుకుంటారు. అంటే ఈ కోళ్లలో కూడా మనకేంటంటే దాదాపు 6 నెలల వయసు వచ్చేసరికే అది గుడ్లు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. 6 నెలల తర్వాత మామూలుగా ఏంటంటే చాలా మంది దేశీయ కోళ్లు పెంచుకుంటారు. మనము కృషి విజ్ఞాన కేంద్రం తరఫున ఏంటంటే ఇప్పుడు రాజశ్రీ అనేది రకం, సో ఇట్లాంటి గ్రామప్రియ, వనరాజ, ఇట్లా చాలా రకాలున్నాయి. దాంట్లో మనము రాజశ్రీ అనే రకము, ఇది మన వెటర్నరీ యూనివర్సిటీ, పివి నరసింహరావు వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళు చేసిన రకం అది. ఆ రకాన్ని మనం ఇవ్వడం జరిగింది. అంటే ఒక యూనిట్ కి 10 కోళ్ళు. ఆ విధంగా ఈ కోళ్ళు ఏంటంటే కొంచెం ఈ దేశీయ కోళ్ళతో పోల్చుకుంటే తొందరగా, అంత తొందరగా పరిగెత్తలేవు. కొత్త బరువు కూడా తొందరగా వస్తా అన్నమాట. వాటితో పోల్చుకుంటే 1.5 కిలోల వరకు కూడా బరువు వస్తుంది. అంటే 6 నెలల వయసు కలిగిన కోడి 1.5 కిలోల బరువు ఉండి ఉంటుంది. మళ్ళీ అది ఏంటంటే మనకు 120 నుండి 160 వరకు గుడ్లు పెడుతుంది ఒక సంవత్సరానికి. 6 నెలల వయసు నుంచి గుడ్లు పెట్టడం స్టార్ట్ అవుతుంది. అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఈ గుడ్లు పొదగదు ఈ కోడి. సో దేశీయ కోళ్ళు వాళ్ళ దగ్గర 1-2 ఉంటాయి కాబట్టి వాటికి పొదిగేసి, అంటే ఈ గుడ్ల నుండి వాళ్ళు పొదిగేసి కొన్ని కోళ్ళు తయారు చేసుకోవడం, వాళ్ళ ఇంటి పర్పస్ కూడా వాడుకుంటున్నారు కాబట్టి ఒక రకంగా అదనపు ఆదాయము వాళ్ళకి కల్పిస్తూ, రెండోది వాళ్ళకు పోషకాహారం కూడా అందించిన వాళ్ళం అవుతున్నాం కాబట్టి. అదే విధంగా ఏంటంటే మనం 10 కోళ్ళు కాకుండా 20 కోళ్ల యూనిట్ కనుక ఇచ్చినట్టయితే వాళ్ళకు ఒక నెలకు వాళ్ళకి ఎంతలైనా 600 రూపాయల ఆదాయం అనేది వస్తుంది ఈ కోళ్ల ద్వారా. 20 కోళ్ళది ఇచ్చింది. అదే ఇప్పటికే పలు రకాలుగా ప్రోత్సాహం అందిస్తూ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ పొరటి కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు, ఫలితాలని కూడా రాబడుతున్నారు. అయితే ఇప్పటికే ఈ పెరటి కోళ్ల పెంపకం చేపట్టి ఫలితాలు సాధించిన వాళ్ళు ఉన్నారా? ఉంటే అట్లాంటి సమాచారం చెప్తారా? ఉన్నారండి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు మా దత్తత గ్రామాలు చాలా గ్రామాలు ఉన్నాయి. రాజంపేట గానీ, సిరికొండ మండలంలో, తలమడుగు మండలంలో, ఆదిలాబాద్ రూరల్ మండలంలో, ఇలాంటి మండలాల్లో మనం ఆల్రెడీ కోళ్ళు ఇచ్చిన వాళ్లకు ఆ కోళ్ల సంఖ్య పెంచుకొని, అయితే ఇంకొకటి ఏంటంటే ఈ వాతావరణ సమస్యల వల్ల ఏంటంటే కొంత కోళ్ళు చనిపోవడం అనేది కూడా జరగడం ఈ సంవత్సరం కొంచెం ఎక్కువైంది. అంటే వాతావరణంలో మార్పుల వల్ల అదొకటి జరిగింది. మిగతా ఏంటంటే వాళ్ళకి ఇందాక ముందు చెప్పినట్టు 500 రూపాయల ఆదాయం అయితే వాళ్లకు ఉంది. ఇంత మంచిగా ఒక ఆదాయ వనరుగా ఉన్న ఈ పెరటి కోళ్ల పెంపకాన్ని చేపట్టాలన్న ఉత్సాహం ఉన్న వాళ్ళు, ఔత్సాహికులు ఎవరైనా ఉంటే వీళ్లకు ప్రభుత్వ పరంగా ఏమైనా ప్రోత్సాహకాలు గానీ రాయితీలు గానీ ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటిని ఎట్లా అందిపుచ్చుకోవాలి? ఆ వివరాలు కూడా ఏమైనా ఉంటే చెప్తారా? ఇప్పుడు మన జిల్లా స్థాయిలో డిఆర్డీఏ వాళ్ళు ఉన్నారు. ఆ డిఆర్డీఏ కింద వాళ్ళు స్త్రీనిధి ఆ పథకం కింద ఏంటంటే మహిళలకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు, ఎస్ఎస్జి, ఆ మహిళలకి ఏంటంటే రుణ సదుపాయం కూడా ఉంది. వాళ్ళ దాంట్లో ఏంటంటే ఒక 50 కోళ్ల యూనిట్ కనుక పెట్టుకుందాం అనుకుంటే 50 కోళ్లకి ఏంటంటే వాళ్ళకు 12,250 రూపాయలు రుణ సదుపాయం ఉంది. అదే ఒక 100 కోళ్ల యూనిట్ పెట్టుకుందాం అనుకుంటే 100 కోళ్ల యూనిట్ కి వాళ్ళకు 22,000 రుణ సదుపాయం అనేది వస్తుంది. సో తద్వారా ఏంటంటే ఇప్పుడు వ్యవసాయ కూలీలుగా పనిచేసే వాళ్ళు ఉంటే ఆ మహిళలందరూ కలిసి, లేదంటే ఇంటి దగ్గరే ఉండే వాళ్ళు మహిళలందరూ ఈ రుణ సదుపాయాన్ని వాళ్ళు వాడుకొని ఇంటి దగ్గరే మనము ఒకటి అంటే గ్రామీణ ప్రాంతంలో ఈ మహిళా సంఘాలు అన్నప్పుడు అంటే వ్యక్తిగతంగా ఇస్తారా లేకపోతే సంఘపరంగానే ఇస్తారా? సంఘపరంగానే ఇస్తారు. దాంట్లో ఏంటంటే వాళ్ళందరూ కలిసి చేసుకోవడం గానీ ఇండివిజువల్ గా చేసుకోవడం ఉంటుంది. నిర్ణయం సంఘపరంగానే లోన్స్ ఇస్తారు. లోన్స్ ఇస్తారు వాళ్ళ నిర్ణయాన్ని బట్టి వాళ్ళు ఎట్లా చేసుకుంటే అట్లా రకంగా ఉంటుంది. అయితే దీంట్లో కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు దేశీయ కోళ్ళకి ఏంటంటే మార్కెట్ లో విలువ ఎక్కువ ఉన్నప్పటికీ వాటిని పోలి ఉండే దాదాపు రుచిపరంగా గానీ చూడడానికి గానీ, మళ్ళీ ఇంకేంటంటే గుడ్ల ఉత్పత్తి కూడా ఇప్పుడు వచ్చిన ఇంప్రూవ్డ్ బ్రీడ్స్ లో కూడా బాగున్నది కాబట్టి ఇట్లాంటి రకాలు ఇప్పుడు గ్రామప్రియ అన్నది, వనరాజ అనే రకాలు ఉన్నది. మేము ఇంతకు ముందు కడక్నాథ్ కోళ్లు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో అయితే అంటే ఒక కోడిని మనకున్న దానికన్నా రెట్టింపు ధరకే అమ్ముతున్నారు మామూలుగా ఉన్న కోళ్ల కన్నా. సో ఇందులో లాభం అయితున్నది కాబట్టి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకొక సమస్య ఏమైతుందంటే పెంచుకునేటప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు వాతావరణ సమస్యల ఒకటైతే, రెండోది ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడు ఇవి దేశీయ కోళ్లతో పోల్చుకున్నప్పుడు ఇవి యాక్టివ్గా ఉండవు, బరువు తొందరగా పెరుగుతుంది, కానీ వాటంతా యాక్టివ్గా ఉండవన్న. అయితే ఏంటంటే పిల్లలు కానీ ఇట్లాంటివి పట్టుకోవడం అనేది ఒకటి జరుగుతుంది. అయితే ఇంతకుముందు ఒక 3 సంవత్సరాల క్రితము మేము దత్తత గ్రామాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఐటీడీ వాళ్ళు చిన్న కేజులు లాంటివి, చిన్న కేజులు కోళ్లను భద్రపరచడానికి ఒక 10-15 కోళ్లు కనుక భద్రపరచుకునేటట్టుగా వాళ్ళకి తయారు చేసి ఇవ్వడం జరిగింది. సో అది బాగున్నది ఆల్రెడీ ఉన్న వాళ్ళు. లేదంటే మేము ఇచ్చినప్పుడు కోళ్లను చూసి గానీ కోళ్ల పెంపకం ద్వారా వస్తున్న వాళ్ళకి లాభాలు గానీ అవి చూసి కూడా చాలా మంది రైతులు ఏంటంటే వాళ్ళకు వాళ్ళే
కేజీలు తయారు చేసుకున్నారు. సో ఈ విధంగా ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న రైతులు వాళ్ళు తయారు చేసి కూడా వాడుకుంటున్నారు. సో లాభం అనేది దాంట్లో ఉంది, కాకపోతే కొంచెం దాన్ని ఎప్పుడు దృష్టి పెట్టుకుని తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా ఏంటంటే ఎప్పుడు ఏదైనా సమస్య వచ్చినా గానీ వెంటనే సంబంధిత అధికారులు వెటర్నరీ డాక్టర్స్ ను వెంటనే సంప్రదించి మరి దానికి ఏం వ్యాక్సిన్ చేయాలి, ఎట్లా చేయాలి, ఆ మందులు ఇవ్వడం గానీ సరైన సమయంలో వ్యాధులు వచ్చే అవకాశం ఉంటది కాబట్టి ఎలాంటి చికిత్సలు తీసుకోవాలనేది పశు వైద్య అధికారులను సంప్రదించాలి. వెంటనే చికిత్సలు అందించినట్టయితే ఈ కోళ్లను రోగాల బారి నుండి మనం కాపాడవచ్చు. అంటే ఇప్పుడు ఈ కోళ్ల పెంపకం అనేది పశుసంవర్ధక శాఖ కిందకి వస్తుంది. కృషి విజ్ఞాన కేంద్రం అంటే పంటలకు సంబంధించిన సాంకేతిక పరమైన సలహాలను అందించడము, వాళ్ళని ప్రోత్సహించడం. అయితే ఈ రెండింటి సమన్వయం ఈ కోళ్ల పెంపకంలో ఎట్లా ఉన్నది? ఎక్కువ ఏంటంటే మేమేంటంటే గ్రామీణ ప్రాంతాలలో అంటే ఫ్యామిలీ యాజ్ ఎ హోల్ యూనిట్, ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తున్నామంటే ఒక రైతునే కాకుండా రైతు ఇంట్లో ఆ మొత్తం కుటుంబాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి, కుటుంబ ఆదాయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. కుటుంబ ఆదాయాన్ని లేదా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంటే ఫ్యామిలీ యాజ్ ఎ హోల్ అని ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. దాని ప్రకారం ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పించడము, అదేవిధంగా వాళ్ళ పోషకాల వినియోగం, న్యూట్రి సెన్సిటివ్ అగ్రికల్చర్ అని కూడా అంటారు. ఈ కోళ్ల పెంపకం అంటే పెరటి కోళ్ల పెంపకమే కాకుండా వ్యవసాయ పరంగా పెరటి తోటలు దానికి సంబంధించిన కిచెన్ గార్డెన్ కిట్స్ ఇస్తున్నాము. అదే విధంగా ఏంటంటే ఈ కోళ్లు కూడా మళ్ళీ ఏంటంటే ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేయడము అలాంటి వాటివి, అంటే ఎక్కడ కూడా ఏంటంటే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంట, అంటే ఎక్కడ కూడా మనకు వ్యవసాయ సంబంధిత వ్యర్థాలు కూడా వేస్ట్ కాకుండా అటు వ్యవసాయం ఒకటే కాకుండా వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపైన కూడా దృష్టి సాధిస్తూ వ్యవసాయంలో ఒక రైతు ఆదాయమే కాకుండా కుటుంబ పరంగా వాళ్ళందరి ఆదాయాన్ని కూడా రెట్టింపు చేసే మార్గంలో కృషి విజ్ఞాన కేంద్రం సేవలు కానీ కృషి విజ్ఞాన కేంద్ర కార్యక్రమాలు కానీ ఆ వైపు ముందుకెళ్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ పెరటి కోళ్ల పెంపకం అనేది ఒక మంచి ఆదాయ వనరుగా ఉన్నది. ఒకవేళ దీని ద్వారా మంచి ఆదాయం పొందాలి అని అంటే పెరటి కోళ్ల పెంపకంలో ఏమైనా మేలైన రకాలు అంటే మంచి ఆదాయాన్ని ఇచ్చే రకాలు ఏమైనా ఉన్నాయో ఉంటే వాటి గురించి చెప్తారా? అవును, ఇప్పుడు మన రాష్ట్రంలో కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆన్ పౌల్ట్రీ ఒకటి ఉంది, మనకి ఇది వచ్చేసి రాజేంద్ర నగర్ లో స్థాపించబడింది. అదే విధంగా ఏంటంటే మనకు పశు సంవర్ధక శాఖ పివి నరసింహరావు వెటర్నరీ వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా ఉంది కాబట్టి వాళ్ళు రూపొందించిన కొన్ని మేలైన రకాలు మీరు అన్నట్టుగా ఉన్నాయి. ఒకటి వనరాజా ఒక రకం మనం చెప్పుకోవచ్చు. ఇదేంటంటే 10 వారాల్లో మనకు వచ్చేసి 1.5 కిలోల బరువు వరకు వచ్చేస్తుంది అండి. మళ్ళీ దాని గుడ్ల పెట్టే సామర్థ్యం కూడా 120 నుండి 140 పెడుతుంది సంవత్సరానికి. అదే విధంగా ఏంటంటే కృషి బ్రో అనే ఒక రకం కూడా ఉంది. దీంట్లో ఏంటంటే ఈ చనిపోయే శాతం ముఖ్యంగా ఏంటంటే దీని గుణం ఏంటంటే చనిపోయేది ఆ మోర్టాలిటీ పర్సెంటేజ్ అంటారు, అది చాలా తక్కువగా ఉంది ఈ రకంలో. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే గ్రామప్రియ, ఈ గ్రామప్రియ రకం కూడా ఏంటంటే ఇది కూడా 15 వారాల్లో 1.5 కిలోల వరకు బరువు వచ్చేస్తుంది. మళ్ళీ ఈ గుడ్లు కూడా ఎక్కువగా అంటే 160 నుండి 180 గుడ్లు పెడుతుంది ఇది గ్రామప్రియ అనే రకము. మళ్ళీ గుడ్డు వచ్చేసి ఇప్పుడున్న మామూలుగా మేలైన రకాలలో ది గ్రామప్రియ గుడ్డు వచ్చేసి మనకు కొంచెం ఏంటంటే బరువు ఎక్కువగా ఉంటుంది అన్నిటికన్నా. అదేవిధంగా రాజశ్రీ అనే రకం మనం ఇంతకుముందు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కూడా మనం ఇచ్చిన రకం ఏంటంటే ఇదే పివిఎన్ఆర్ వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసింది. ఇది వచ్చేసి మనకు 18 వారాల్లో 1.5 కిలోల బరువు అనేది వస్తుంది. దీంతో పాటు ఏంటంటే ఇది గుడ్లు కూడా 150 నుండి 160 గుడ్లు కూడా పెడతా ఉంటుంది. మళ్ళీ వెయిట్ ఏంటంటే ఈ అన్ని రకాల కన్నా రాజశ్రీలు ఏంటంటే కొంత ఈ బరువు పెరుగుదల అనేది కొంత ఎక్కువగా ఉంది. దానివల్ల ఏంటంటే ఇవి తొందరగా ఉరకలేవు ఎగరలేవు అని. చాలా సంతోషం శివచరణ్ గారు. ముఖ్యంగా ఈ పెరటి కోళ్ల పెంపకం ద్వారా ఏ రకంగా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు వీటి గురించి చక్కగా చెప్పింది. మరి రైతులు ఎవరైతే ఆ ఉత్సాహికులు ఉన్నారో ఈ పెరటి కోళ్ల పెంపకం ద్వారా కూడా ఆదాయాన్ని పొందవచ్చు, మరి ఆ రకంగా ఆలోచన చేసి ఆ రకంగా అడుగులు వేస్తారని ఆశిస్తూ ఈ చక్కని వివరాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. పెరటి కోళ్ల పెంపకం వల్ల అదనపు ఆదాయం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ జి శివచరణ్తో కేలెనిన్ పెట్టిన ముచ్చట విన్నారు. ఈ ముచ్చట వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కు పోయి ఏఐఆర్ ఆదిలాబాద్ కిసాన్ వాణి అని టైప్ చేస్తే అందులో ఈ ముచ్చటతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన అన్ని వ్యవసాయ కార్యక్రమాల్ని వినుండ్రి. ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. कोरोना वायरस के खतरे से बचते हुए फसल की कटाई, बिक्री, खरीद, नई फसल की जुताई और बुआई सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें। नाक मुंह को मास्क, गमछे या कपड़े से ढककर रखें। आंख, कान, नाक, मुंह न छुएं। आपस में 2 गज की दूरी बनाए रखें। मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है। फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें।
फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें। कृषि के औजारों की समय समय पर सफाई करें। एक दूसरे के साथ औजारों की अदला बदली न करें। श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं। कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ ना लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहें तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल। మీరు ట్యూన్ చేసింది 100.2 ఎఫ్ఎం మన సునిందా. మీరు వింటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమము రైతు అంతరంగం. ప్రతి సోమ శనివారాలలో ప్రసారమయ్యే రైతు అంతరంగంలో రైతన్నలు తమ సాధక బాధలు పంచుకుంటారు. మరి ఇవాళ రైతు అంతరంగంలో పత్తి సోయాబీన్ సాగు చేస్తున్న బజారత్నూర్ మండలం అందుగూడ గ్రామానికి చెందిన బేలే శంకర్ తమ అనుభవాలు పంచుకుంటున్నారు. ఆయనతో ముచ్చట పెట్టింది పి అశోక్. నమస్కారం బేలే శంకర్ గారు. నమస్కారం సార్. మరి ముందుగా చెప్పండి, మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది, అది ఏ రకమైన భూమి? సార్, మాకు 15 ఎకరాల భూమి ఉంటుంది సార్. దాంట్లో 4 ఎకరాలు కొంచెం మీడియం ఉంటుంది, మిగతాది మంచిగా ఉంటుంది సార్. నల్ల రేగడి భూమి. అవును సార్. నీళ్ళ సౌలభ్యం ఉన్నదా మీకు? అవును, ఉంది సార్. ఏ విధంగా ఉన్నది? బావి ఉంది, బోర్ ఉంది సార్. అయితే ఈ సంవత్సరం వేసిన పంటల గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ సంవత్సరం మీరు ఏమేమి పంటలు వేసినారు? సార్, ఈ సంవత్సరం మేము 3 ఎకరాలు పత్తి పెట్టినాం, మీదే సోయాబీన్ వేసినాం. పత్తి ఏం రకం పెట్టినారు? పత్తి దందే ఉంది, తర్వాత సూపర్ కాట్ ఉంది, జంగి ఉంది. పత్తి పంట ఏ దశలో ఉన్నది సార్? ఇప్పుడు కాత అంటుకున్నాయి సార్, 50-60 ఒక చెట్టుకు కాయలు ఉన్నాయి. ఇంకా గ్రోత్ మంచిగా ఉంది, ఇంకా నక్రపూత ఉన్నది. ఇప్పుడు ఇంకా 2 డేస్ తర్వాత మేము నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం సార్. మరి ఇప్పటికే సోయాబీన్ చేతికొచ్చేసిందా? సోయాబీన్ ఏ రకం? సోయాబీన్ కొత్త రకము పులే సంగం అని ఒక బ్యాగ్ పెట్టినాం సార్. అది అంటే అది అల్కలేదు, పత్తి మేరంగా లైన్లు వేసి పెట్టినాం సార్. అంటే ఎకరానికి 15 కిలోలు, అంటే ఇట్లా 4 ఎకరాలు పెట్టినాం. 2 ఎకరాలు ఏమో గ్రీన్ గోల్డ్ కంపెనీది 3344 నెంబర్ అని ఉంటుంది, అది 2 ఎకరాలు పెట్టినాం. పులే సంగం పెట్టినాం. ఏ రకం అంటే ఎక్కువ మొక్కల చెట్ట తక్కువ మొక్కల చెట్ట? తక్కువ మొక్కలు సార్. లైన్ టు లైన్ 2 ఫీట్లు, ప్లాంట్ టు ప్లాంట్ 9 ఇంచులు సార్. ఒక్కొక్క జాగాలో 3-4 ఇత్తులు పెట్టినాం సార్. ఈ పద్ధతిలో ఎందుకు పెట్టినాం సార్? దానికి వెలుతురు, గాలి మంచిగా తొలుగుతుంది, కాత మంచిగా అంటుకుంటుంది, ఇత్తనాలు తక్కువ పడతాయి, మళ్ళీ దానికి ఎవరేజ్ మంచిగా వస్తుంది. ఇవల్లనే మేము క్రెషర్ నుంచి తీసినాం సార్. 4 ఎకరాలు ఉండే, అయినా ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉండే, అయినా మాకు 4 ఎకరాలకు 40 క్వింటల్ దిగుబడి వస్తుంది సార్. 40 క్వింటల్ అయినా ఇప్పుడు? అవును సార్. అదే మరి ఈ పద్ధతి ఏదో మంచిగా ఉంది అసలు చెప్పండి. అంటే ఈ రకంగా సోయాబీన్ని పండించాలంటే ఎట్లా సిద్ధం కావాలి, భూమిని ఎట్లా సిద్ధం చేసుకోవాలి చెప్పండి సార్? ఎండాకాలంలో మంచి లోతు దుక్కి దున్నాల సార్. తర్వాత ఒక 4 రోజులు మంచిగా ఎండినాక గుంటు కొట్టి తయారు చేసి ఉంచాల. ఆ తర్వాత వర్షాలు పడితే పెట్టేయాలి సార్. అంతర పంట ఇంత వేసిన లెక్కంది వేయాలి సార్? వేరే 4 ఎకరాలు ఉన్నాయి, దాంట్లో వేసినాం సార్. అయితే కంది వర్షాలతోటి చనిపోయింది సార్. ఇప్పుడు ఈ పద్ధతిలో వేసిన ఎన్ని ఎకరాలు వేసింది అన్నారు? 4 ఎకరాలు సార్. 4 ఎకరాలు? అవును సార్. ఈ పద్ధతిలో ఇట్లా విత్తనాలు పెట్టుకుంటా వేయండి, అంటే పత్తి లాగానే పెట్టినరా? పత్తి లాగానే సార్. ఈ పద్ధతిని ఎక్కడ చూసినారు మరి, మీకు ఎవరైనా చెప్పినా, లేకుంటే మీరే చూసినరా, లేకుంటే మీరే స్వతహాగా నిర్ణయం తీసుకుని పెట్టినరా? సార్, నేను యూట్యూబ్లో చూసుకుంటా సార్. యూట్యూబ్లో చూసి ఇట్లానే ప్రాక్టికల్ చేసుకుంటా సార్. నేను మీరే వ్యవసాయం సంబంధించిన శాస్త్రాన్ని యూట్యూబ్లో
ఫోన్లలో చూస్తూ ఉంటారు. ఫోన్లలో చూసి చేసుకుంటారు సార్. అయితే ఇంతకు ముందు ఒక రెండు నెలల కింద 15 క్వింటల్ దాకా దిగుబడి వచ్చింది సార్ ఎకరానికి. ఈ పద్ధతిలో సార్ ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉండట్లే కొంచెం పర్వాలేదు. అంతే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఇన్ని వర్షాలు పడ్డాయి, సోయా మునిగిపోయింది, అయినా కానీ మీకు 10 పడ్డాయంటే చాలా గొప్ప విషయం అనుకోవచ్చు. అవును సార్. ఈ పద్ధతి పేరు ఏమైనా ఉన్నాయా దీనికి? దీనికి ఏం లేదు సార్. ఏం లేదు అంటే దూరం నాటుకున్నారు అంతే. మొక్కకు మొక్కకి ఎంత, వరుసకు వరుసకి ఎంత? వరుసకు వరుసకు 2 ఫీట్లు సార్. మొక్కకు మొక్క 9 ఇంచులు సార్. అవును సార్. ఎట్లా గీతలు కొట్టుకుని వేసినరా లేకుంటే చేతితోనే పెట్టుకుంటా? ముందు గీతలు కొట్టినాం సార్. గీతలు కొట్టినాం సార్, లేబర్లు పెట్టి మళ్ళీ చేతితోటి పెట్టినాం సార్. అసలు ఎంత మంది పని చేస్తారు మరి మీ 15 ఎకరాల భూమిలో? సార్ పనిని బట్టి పెట్టుకుంటాం సార్. మేము పని ఉంటే ఎక్కువ మంది పెట్టుకుంటాం, పని లేకుంటే కొంచెం తక్కువ పెట్టుకుంటాం. ఇట్లా పెట్టాలంటే సార్ ఒక ఎకరానికి 5 నుంచి 6 లేబర్లు ఒకరోజు పని చేస్తే ఒక ఎకరం పెట్టుకోవచ్చు సార్. ఇప్పుడు మొత్తానికి సోయా పంట చేతికి వచ్చేసింది. అవును సార్. అంటే దూరం దూరం పెట్టిన పద్ధతులు ఆ సోయాలు ఇంటికి వచ్చినాయి, ఇంకా మామూలు పద్ధతిలో పెట్టిన సోయాలు కూడా ఇంటికి వచ్చినాయి? అవి రాలేదు సార్, ఇంకా క్రెషర్ నుంచి తీయాలి. కుప్ప పెట్టినాం కోసి అది సుఖ 8 క్వింటల్ దాకా రావచ్చు సార్ దిగుబడి. ఇక్కడికి తరలిస్తారు మరి సోయాల్ని? ఆదిలాబాద్ మార్కెట్కి లేకుంటే చోడ బజార్ అంటారు సార్? రేటు మంచిగా ఉంటే ఇక క్వాలిటీని బట్టి, మనం మాల్ మంచిగా ఉంటే ఇంటి నుంచే దళారులు కొనుక్కుంటారు సార్. పత్తిలో కానీ సోయాబీన్లో కానీ మన ఇట్లా పురుగులు రోగాలు వస్తాయి, వ్యవసాయ అధికారులు కానీ వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ సంప్రదిస్తుంటారా లేకుంటే మీది మీకే నిర్ణయం తీసుకుంటారా? సార్ మేమే నిర్ణయం తీసుకుంటాం సార్. మాతోటి కాకుంటే వేరే నాడుకుంటాం సార్. మేము ఇట్లా కంట్రోల్ కాకుంటే, ఆ రోగాలు కంట్రోల్ కాకుంటే, పురుగులు కంట్రోల్ కాకుంటే ఏ మందు కొట్టాలో అది తెలుసుకుంటాం సార్. ఇక ప్రతి సంవత్సరం మేము ఇక అది చేసుకుంటాం సార్. ఆ రోగం ఎంత దశలో ఉంది, ఏ పురుగులు ఏ స్టేజ్లో ఉన్నాయి, ఏ మందు కొడితే అది కంట్రోల్ అవుతాయి, అది అనుభవం కొంచెం మాకు అయింది సార్. అది వ్యవసాయం మీరు ఎన్ని ఏళ్ళ వ్యవసాయం చేయబట్టా సార్? సార్ నేను 22 ఏళ్ళు అయింది సార్. 22 ఏళ్ళుగా వ్యవసాయం మీరే చేస్తున్నారు? అవును సార్. నా వయసు అప్పుడు 14 ఏళ్ళు సార్. 14 ఏళ్ళు అప్పటి నుంచి నేను వ్యవసాయం చేసుకుంటాను సార్. మరి మీకు ఏమేమి ఉన్నాయంటే ఎద్దులతో చేస్తారా మీరు ట్రాక్టర్తోనే? సార్ ఇప్పుడు ఆర్థికంగా కొంచెము అంటే కొన్ని కారణాల వల్ల సార్ ఆర్థికంగా నేను కోల్పోయినా కొంచెం, అందులో అరకలేదు ఏం లేదు, ఇట్లానే చేసుకుంటా సార్ కైకెళ్ళి పెట్టి. ఏం కాదు, మీ ధైర్యం చూస్తుంటే మీరు ఆర్థికంగా కొంచెం తగ్గినా కానీ మళ్ళీ మీరు పంట మీద సాధిస్తారనే నమ్మకం కనిపిస్తుంది. ఎందుకంటే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి మీరు సాధిస్తారు. అయితే పత్తి ఎవరేజ్ ఎంత వచ్చే అవకాశం ఉన్నది, ఎకరానికి ఎన్ని క్వింటలు వెళ్ళే అవకాశం ఉన్నది అంటే మీ అంచనా ప్రకారం? సార్ ఈ సంవత్సరం అయితే కొంచెం మీడియం అల్కటి భూమిలో పత్తి పెట్టినాం సార్. దాంట్లో ఒక ఎకరం జౌపు పట్టింది వర్షం ఎక్కువ ఉండట్లా. అయినా సార్ 3 ఎకరాలకు 25 క్వింటల్ అయితే కన్ఫర్మ్ వెళ్తుంది సార్. 3 ఎకరాలకు 25 క్వింటల్? 8 పడుతుంది. అవును సార్. ఇంతకు ముందు అయితే నేను 2011లో సార్ ఎకరానికి 18 క్వింటల దాకా దిగుబడి తీసిన సార్. మరి శంకర్ గారు ఇట్లా ఇంత మంచిగా దిగుబడిని తీయడానికి గల కారణం ఏమి, అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే వేరే రైతులకు కూడా చెప్పండి, అంటే ఏం చేయాలంటారు వ్యవసాయంలో ఇట్లా మంచి దిగుబడి రావాలంటే వాళ్ళు ఏమేమి పద్ధతులు అనుసరించాలంటారు? సార్ మనము మొక్కలు సుఖ మెయింటైన్ చేయబడుతుంది సార్. మళ్ళీ దానికి వెలుతురు గాలి మంచిగా చూసుకోవాలి, గడ్డి కాకుండా చూసుకోవాలా సార్. రోగాలు వస్తే అప్పటికప్పటికి మందులు స్ప్రే చేసి అది కంట్రోల్ చేస్తే సార్ దిగుబడి మంచిగా వస్తాయి సార్. ఎప్పటి చేయాల్సిన పని అప్పుడు వెంటనే చేసేయాలంటారు? చేసేయాలి సార్, ఎప్పటిది అప్పుడు చేసేస్తే వస్తుంది సార్ దిగుబడి. మరి ఇంకా మన కూరగాయలు తీయాలా, ఇంకా ఈ వ్యవసాయంతో పాటు పాడి పశువుల్ని పెంపకం చేయడం కానీ గొర్రెలు మేకల్ని పెంపకం చేయడం అలాంటి ఆలోచన ఏమైనా ఉన్నాయా మీకు? అవును ఉంది సార్. ఇంతకుముందు సార్ నేను పాల బిజినెస్ సుఖ చేసిన సార్, 8-9 బర్రెలు ఉండే, మళ్ళీ కూరగాయల సుఖ నేను తీసిన సార్, ఒక 10-10 క్వింటల 100,000 రూపాయల వంకాయలు సుఖ అమ్మిన సార్, మళ్ళా కొత్తిమీర కానీ పాలకూరలు మెంతి కూర అసుంటి సుఖ అమ్మిన సార్. ఆ వైపు వెళ్తే మంచిగానే లాభం వస్తాయి అంటే చేసేటోళ్ళు లేరా ఇట్లా ఎందుకు వెళ్ళడం లేదు? అది చేసేటో సుఖ లేరు సార్, ఇప్పుడు కొంచెం చేతులు పైసలు సుఖాలు లేవు సార్, అందుకని అది ఇంతకుముందు. అవును సార్, పసుపు సుఖ ఎకరానికి 25 క్వింటలు దాకా పసుపు సుఖ తీసిన సార్. మీరు అన్ని ప్రయోగాలు చేసి ఉన్నారన్నట్టు, అన్ని కూరగాయలు పాలు ఇట్లా వాణిజ్య పంటలు అయినటువంటి పసుపు మిర్చి కూడా వేసింది? మిర్చి సుఖ వేసినాం సార్, మిర్చి కూడా, ఎండు మిర్చి పచ్చిమిర్చి సుఖ అమ్మినా సార్. మరి ఒక 22 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న ఒక రైతుగా, ఒక యువ రైతుగా వేరే రైతులకు ఏం చెప్తావు అంటే ఎట్లా చేసుకుంటే వ్యవసాయ లాభం ఉన్నది అంటావు? నాకున్నంత అనుభవం ఉన్నంత నేను చెప్తా సార్ వింటే, కానీ రైతులు వినరు సార్. మనతోటిగా అవుతుందా ఇట్లా పెట్టుడు, లేబర్ దొరకరు, వాళ్ళకి వెళ్తుంది మనకి వెళ్తుంది ఇట్లా అనుకుంటారు సార్.
వింటున్న శ్రోతలకు అంటే వేరే రైతులకు ఏం చెప్తారు మీరు? అవును సార్, ఇది నా అనుభవమే చెప్తా సార్. ఆయన మస్తు మంది విని చేస్తుండ్రు సార్, అట్లా వాళ్ళకు సుఖ దిగుబడి లాభం వస్తుంది, దిగుబడి వస్తుంది సార్. మా చేను పక్క వాళ్ళకు కానీ వాళ్ళకు మా చూసి వాళ్ళ సుఖ అట్లా చేస్తున్నారు సార్. అయినా మంచిగా దిగుబడి వస్తుంది వాళ్ళకు సుఖ. మరి మంచిగా 22 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు కదా, అంటే లాభమే ఉన్నది అంటారు వ్యవసాయంలో? లాభం ఉంది సార్, 30-40% అయితే ఖర్చు పోతుంది సార్, 50-60% దొరుకుతుంది సార్. అన్ని అంత అయితే మనకు 100% దొరకదు సార్, ఖర్చులు అయితే పోతాయి. ఖర్చులు పోతాయి. అవును సార్. మొత్తానికి చేసుకుంటే బాగానే ఉన్నది అంటారు? అవును, బాగా ఉంది సార్. అందరూ జాబుల వైపు పోతే వ్యవసాయం ఎవరు చేసుకోరు సార్? వ్యవసాయం చేస్తేనే కదా సార్ అందరికి అన్నం దొరికేది. కాబట్టి వ్యవసాయం కూడా చేయాలంటారు. ఈ ప్రయోగాల్ని మాత్రం మీరు యూట్యూబ్ ద్వారా కానీ ఇంకా వేరే మాధ్యమాల ద్వారా చూసి నేర్చుకుంటారు? అవును సార్. ఎవరైనా సరే శంకర్ గారు మిమ్మల్ని ఫోన్లో సంప్రదించి ఈ కొత్త రకం అంటే సోయాబీన్ సాగు దూరం దూరం విత్తే పద్ధతిలో ఈ సోయాబీన్ సాగు చేసినారు, అట్లా విధంగా మంచిగా పత్తి పంటను కూడా తీస్తుండ్రు. మరి ఎవరైనా సరే ఈ కార్యక్రమం విన్న వాళ్ళు మీకు ఫోన్ చేసి ఏమన్నా అనుమానం నుండి నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నెంబర్ చెప్పు సార్. నా ఫోన్ నెంబర్ సార్ 9182357996. బేలే శంకర్ గారి ఫోన్ నెంబర్ మళ్ళొక్కసారి చెప్తున్నాం, 9182357996. చాలా సంతోషం అండి శంకర్ గారు, మీరు ఇప్పుడు ఆర్థికంగా తక్కువన్నారని ఏం బాధపడకండి. మీరు మునుముందు పంటల్లో మంచి దిగుబడి సాధించి ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారని మేము మనసు నిండుగా కోరుకుంటున్నాం. మరి మీరు సాగు చేస్తున్నటువంటి ఈ సోయాబీన్ గురించి కానీ పత్తి గురించి కానీ మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. పత్తి సోయాబీన్ సాగు చేస్తున్న బజారత్నూర్ మండలం అందుగూడ గ్రామానికి చెందిన బేలే శంకర్తో పి అశోక్ పెట్టిన ముచ్చట విన్నారు. ఈ ముచ్చట వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కు పోయి ఏఐఆర్ ఆదిలాబాద్ కిసాన్ వాణి అని టైప్ చేస్తే అండ్లా ఈ ముచ్చటతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన అన్ని వ్యవసాయ కార్యక్రమాల్ని ఇనుండి. ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఇది ఈఎల్టీ రైతు అంతరంగం. अरे 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 क्या कर रहा है इधर इधर इधर, हम बोल रहे हैं तेरे बीजू का. पुतला बोल रहे पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गो से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहाँ, पर हम तो सब यही डाले हैं. सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं. सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं. ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा. माटी से प्रेम की परंपरा है परंपरागत खेती. ఇది ఈఎల్టీ కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమము. రేపు రాత్రి 7:10 కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో పసుపు పంటలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఎం సునీల్ కుమార్ సమాధానాలు ఇస్తారు. రైతు శ్రోతలు చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్. ఫోన్ నంబర్లు 2300081, మరో నంబర్ 2950081. అలాగే మీ సందేహాలను వాట్సాప్తో కూడా నివృత్తి చేయొచ్చు. వాట్సాప్ నంబర్ 08732295081. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.